పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆత్మీయమైనటువంటి సత్యాన్ని మనం తెలుసుకుందాం. యూట్యూబ్ ద్వారా కల్వరి కృపా పెంతికోస్త ప్రార్థనా మందిరం ద్వారా మీకు ప్రభు మంచి వర్తమానాలు అందించడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు. అందును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు కల్వరి కృపా పెంతికోస్త అనేటువంటి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చక్కగా ఆత్మీయమైనటువంటి సందేశాలు మీరు వినగలుగుతారు. ఎందుకంటే చక్కని వర్తమానాలు ప్రభు మనకిస్తున్నాడు. అవి మీకు ప్రకటించడానికి నేను ఎంతో ప్రార్థనాపూర్వకంగా ప్రయాసపడి ఎంతో విశ్వాసంతో మీకు దేవుని ఒక వాక్యాన్ని అందించాలని నేను ఆశపడుతున్నాను. సరే, ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి సందేశం బాగు చేయువాడు యేసుక్రీస్తు. బాగు చేసే దేవుడు మానవ లోకములో అందరూ ఒకరిని ఒకరు బాగు చేయాలి అంటే అది చాలా కష్టతరమైంది. కానీ ఈ రోజున మనల్ని ఎవరు బాగు చేయకపోయినా, మనల్ని ఎవరు స్వస్థపరచకపోయినా, మనల్ని ఎవరు కూడా పట్టించుకోకపోయినా యేసుక్రీస్తు మనలను బాగు చేస్తాడు, యేసుక్రీస్తు మనలను స్వస్థపరుస్తాడు అన్నటువంటి ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథము 147వ భాగములో చదువుకుందాం. 3వ వచనం, గుండె చెదరిన వారిని బాగు చేయువాడు అని రాయబడిన. చూడండి, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. కాబట్టి మన దేవుడు గుండె చెదరిన వారిని బాగు చేయువాడు, మన గాయములను కట్టువాడు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, గుండె చెదరటం అంటే ఈ లోకంలో గుండె భయం అనేటువంటిది మనకు వచ్చినప్పుడు గుండె చెదిరిపోవటం అంటే చాలా సందర్భాల్లో మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి మనిషి గుండె వలన ఏదో ఒక బాధ పడతానే ఉంటారు. గుండె జబ్బుల వలన, గుండె బలహీనత వలన, గుండె దడ వలన, గుండె ఒక బలహీనత వలన ఎంతోమంది జబ్బులకు గురైపోయి నా దేవుని పిల్లలారా ఎంతో బాధపడుతున్నారు. ఎక్కువ మానవ లోకంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి బలహీనత అంటే గుండె ప్రాబ్లం వల్ల ఎంతోమంది బాగుపడుతున్నారు. ఈరోజున నా దేవుడు ఎందుకో మీతో ఈ వర్తమానం పంచుకోవాలని ఆశ కలిగిన వారమై ఈ వర్తమానాన్ని అందించడానికి ప్రభు కృపనిస్తున్నాడు. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలో ప్రభు, దేవుని సన్నిధానంలో మనం చూస్తే గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం చదువుకునే, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టు దేవుడు ఆయన, వారి గాయములన్నీ కూడా కడతారు. బైబిల్ గ్రంథంలో చాలామందికి గుండె చెదరటం అనే విషయాన్ని గురించి చూద్దాను. నేను మీకు ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోషువా గ్రంథములో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, యెహోషువా గ్రంథములో రహాబ్ అనేటువంటి వేశ్య మరి ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలు అంటే యెరికో దేశములో వారు యెరికో దేశానికి వచ్చినప్పుడు యెహోషువా కొంతమంది వ్యక్తులను కానాను దేశాన్ని చూసిరమని, ఆ యెరికో ద్వారాలు చూసి అక్కడ పరిస్థితి తెలుసుకురమ్మని ఇద్దరు వ్యక్తులను యెహోషువా పంపిస్తారు. వారు రహాబు అనేటువంటి వేశ్య దగ్గరకు వచ్చినప్పుడు రహాబు వారిని చేర్చుకొని ఆమె వారితో ఏమంటుందో చూసారా? యెహోషువా గ్రంథాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వారిని చేర్చుకున్న తరువాత వాళ్ళు దైవజనులని గుర్తుపెట్టి ఈ రహాబు అనే మాట ఏమంటుందంటే చూద్దాం. దేవుని బిడ్డలారా, యెహోషువా గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యములు ఏమి రాయబడిందంటే, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. కొంతమంది కొన్ని సందర్భాల్లో కొన్ని వార్తలు విన్నప్పుడు గుండె చెదిరిపోతూ ఉంటుంది. కొన్ని ఆకస్మికంగా వార్తలు విన్నప్పుడు గుండె చెదిరిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మన దేవుడు గుండె నిబ్బరాన్ని దయచేస్తాడు, మనస్సు నెమ్మదిని దయచేస్తాడు, మనస్సుకు ప్రశాంతతను ఇస్తాడు. ఆయన చెదిరిపో యెహోషువా సేవకులతో దేవుని బిడ్డలారా చెబుతుంది మా గుండెలు చెదిరిపోయి భయం ఏర్పడిపోయింది, మాకు ఒక భయం వచ్చేసింది అని అవి చెప్పింది. కాబట్టి మన విషయంలో, మన గుండె విషయంలో, మన బలహీనత విషయంలో మనం బాధపడవలసిన పని లేదు. ఏసైకు నువ్వు ప్రార్థన చేసుకుంటే అది గుండె జబ్బు అయినా, గుండె బలహీనత అయినా, ఎలాంటి పరిస్థితులైనా దేవుడు బాగు చేస్తాడు.
మన దేవుడు బాగు చేస్తాడు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. అందుకని ఏ విషయంలో బాధపడవకండి. గుండె జబ్బులున్నా, గుండె బలహీనతలున్నా, ఎలాంటి పరిస్థితులున్నా మీకు నిబ్బరమునిచ్చి మీకు ధైర్యమునిచ్చి దేవుడు బలపరుస్తాడు. కాబట్టి ఈ విషయంలో ఎవరు అధైర్యపడకూడదని దేవుని యొక్క లేఖనాలు ప్రకారంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే గుండె చేదరిన వారిని బాగు చేస్తాడు. నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి వారి గాయములను కట్టువాడు అనే విషయం కూడా చెబుతాను. ఆదికాండము 42వ అధ్యాయంలో ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే దేవుని బిడ్డలారా, ఈ యాకోబు కుమారుల్లో దేవుని పిల్లలారా, వారు ఐగుప్తు దేశంలో ఏసే ఆహారం ఉందని వాళ్ళు కానాను దేశం నుంచి ఏసేపు ఉన్న ప్రాంతానికి వస్తారు. ఐగుప్తు దేశానికి వాళ్ళకు ఒక భయం ఉంది, వాళ్ళ గుండెల్లో ఒక భయం. అయితే విషయం ఏంటంటే వాళ్ళు ఏసేపు ఆ దేశానికి ప్రభు అయ్యాడు, ఏసేపే పరిపాలిస్తున్నాడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు, వాస్తవంగా తెలియదు. వాళ్ళు ఏసేపు దగ్గరకు వెళ్ళి ఏసేపుకు నమస్కారం చేసి, మేము కానాను దేశము నుంచి ధాన్యము కొనటానికి వచ్చాము అని ఏసేపుతో చెప్పారు. ఏసేపు వాళ్ళ అన్నను గుర్తుపట్టాడు, కానీ వాళ్ళ అన్నలు ఏసేపుని గుర్తుపట్టలేకపోయారు. అయితే దేవుడు అక్కడ ఏసేపు వాళ్ళ అన్నలను చిన్నగా పరీక్షిస్తున్నాడు. ఎలా పరీక్షిస్తున్నాడంటే, మీరు ఎవరు, ఏ దేశం నుంచి వచ్చాడని అడిగాడు. మేము కానాను దేశం నుంచి